హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ 2021 విశేషాలు చూద్దాం ఐపీఎల్ 2021 సీజన్ లో ఇంతవరకు ఒక్క విజయం కూడా తన ఖాతాలో వేసుకొని ఏకైక జట్టుగా కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ పంజాబ్ కింగ్స్ తో ఢీ కొట్టబోతోంది చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ జరగనుంది టోర్నీలో ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడిన పంజాబ్ టీం ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది మరోవైపు 3 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ కనీసం ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ఆట తీరు కనబరచలేకపోయింది ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లు సత్తా చాటుతూ ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేస్తున్నారు మిడిల్ ఆర్డర్ వరుసగా 3 మ్యాచ్లోనూ చేతులెత్తేసింది దీంతో గెలుపు ముంగిట సన్ రైజర్స్ బోల్తా కొట్టడం పరిపాటిగా మారిపోయింది ఐపీఎల్లో ఈ రెండు జట్ల రికార్డులను పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ రెండు జట్లు 16 మ్యాచ్ల్లో తలపడ్డాయి ఇందులో ఏకంగా 11 మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయం సాధించింది మిగిలిన 5 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది ఈ రెండు జట్లు తలపడిన ప్రతి సందర్భంలోనూ మెరుగైన స్కోర్లు నమోదవుతున్నాయి తాజా సీజన్లో బోని కోసం నిరీక్షిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు గెలిచేందుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదేమో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో ఓపెనర్లు జానీ బెయిర్స్టో డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు ప్రతిదీ టీంని ఆరంభంలోనే తమ భీకర హిట్టింగ్ తో ఒత్తిడిలోకి నెట్టగల సామర్థ్యం ఇద్దరికి ఉంది కానీ ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత టీంలో నిలకడగా ఆడే బ్యాట్స్మెన్ కనిపించడం లేదు మనీష్ పాండే విజయశంకర్ అబ్దుల్ సమద్ హిట్టింగ్ చేస్తున్నా కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుంటున్నారు ఇక యువ క్రికెటర్లు విరాట్ సింగ్ అభిషేక్ వర్మ కూడా అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతున్నారు దీంతో మిడిల్ ఆర్డర్లోకి కేన్ విలియమ్స్ తీసుకురావాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది ఇక బౌలింగ్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ సీజన్ ఆరంభం నుంచి మంచి నిలకడగా రాణిస్తోంది డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు ఇక మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేస్తుండగా విజయశంకర్ పరుగులిస్తున్న వికెట్లు తీయగలుగుతున్నాడు ఖలీల్ అహ్మద్ కూడా వైవిధ్యంగా బంతులేస్తూ ఆకట్టుకుంటున్నాడు మొత్తంగా హైదరాబాద్ టీం తన పదునైన బౌలింగ్ లైనప్ తో 140 నుంచి 150 లక్ష్యాన్ని కూడా కాపాడుకోగలదు పంజాబ్ జట్టులో ఓపెనర్లు కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ ఆ టీంకు ఊహించని స్కోర్లు అందిస్తున్నారు ఫస్ట్ పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడేస్తున్న ఈ జంట భారీ స్కోర్ కు బాటలు వేస్తోంది ఆ తర్వాత క్రిస్ గేల్ దీపక్ హుడా షారుఖ్ ఖాన్ హిట్టింగ్ చేస్తున్నారు అయితే పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ ఫామ్ లో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది దీనికి తోడు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒకవేళ ఆరంభంలోనే అవుట్ అయితే ఆ జట్టు టాప్ ఆర్డర్ స్వేచ్ఛగా బ్యాట్ జుల్లిపించలేకపోతోంది దీంతో హైదరాబాద్ ఫస్ట్ టార్గెట్ కేఎల్ రాహుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఐపీఎల్ 2021 సీజన్ లో పేలవ బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుగా పంజాబ్ విమర్శలు ఎదుర్కొంటోంది ఆ జట్టులో నిలకడగా రాణించే బౌలర్లు ఒక్కరు కూడా లేరు హర్షదీప్ సింగ్ మెరుపులు ఒక మ్యాచ్ కే పరిమితమవుగా మహమ్మద్ షమీ రిచర్డ్సన్ మొరాడిత్ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు దీంతో పంజాబ్ 200 పైచీలకు పరుగులు చేసినా పంజాబ్ గెలుస్తుందనే నమ్మకం లేదు ఢిల్లీతో ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 195 పరుగులు చేయగా 18.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని ఛేదించింది మరో మ్యాచ్ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం